శ్రీమాత్రే నమ వెల్కమ్ టు సోషల్ పోస్ట్ డివోషనల్ టీవీ ప్రేక్షక మిత్రులందరికీ కూడాను కూడా నమస్కారం అందరికీ కూడాను మీ యొక్క ఇంటి లెవెల్పుని ప్రార్థన చేసుకోండి కూడా ప్రార్థన చేసుకోండి మా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములు ఇంకా చాలా మంది సబ్స్క్రైబర్స్ అవ్వట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మీకు ఇవ్వడానికి మేము మా కృషిగా చాలా ప్రయత్నం చేస్తాము ఈ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెల గ్రహస్థితులతో సహా ఈ ద్వాదశ రాశులకి ఎలా ఉంది అని మనం తెలుసుకోవడానికి ముందు జాతకం ఎవరు తెలుసుకోవాలి అసలు జాతకం తెలుసుకోవడం అవసరమా గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వాళ్ళని మేము గణించి చెప్పడం జరుగుతుంది ఈ యొక్క జాతకం అనేది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి అదొక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే ఇది వర్తిస్తుంది కానీ మీ యొక్క వ్యక్తిగత జాతకం సంపూర్ణంగా తెలుసుకోవడానికి మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీతో మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురులని సంప్రదించి మీ పూర్తి జాతకాన్ని తెలుసుకోండి ఇది నేను ప్రతిసారి చెప్పే ఒక రిపీట్ అయ్యేది జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడిగ కానీ జాతకం జీవితం కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జాతకం ఎంత తెలుసుకోవాలో అంతే తెలుసుకోవాలి కానీ దాని గురించి డిపెండ్ అయ్యి డిస్టర్బ్ అవ్వకూడదు ఇప్పుడు మనం ఈ పన్నెండు రాసులకి ఎలా ఉన్నాయి రాసుల వాయిస్గా వెళ్దాం జ్యోతి శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా మీరు ఉత్తరాసాడ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు గ్రహాలను పరిశీలిస్తే ఈ మాసం మీరుకి అదృష్టపరమైనటువంటి మాసంగా చెప్పొచ్చు ఏడున్నర శని వచ్చినా మీకు అదృష్టమైన చెప్పచ్చు లాభస్థానంలో రవి కుజులు బుధులు ఉండడం ఏక ముందు మూడు గ్రహాలు అనుకూలిస్తున్నారు అర్ధాష్టమరావు వెళ్ళిపోయింది కాబట్టి చంద్రబలం ఉంటుంది శని గురు అనుకూలిస్తుంది అయితే వాటి వల్ల అలాగే ప్రమాదం ఏమీ లేదు కుజులు మారడం ధైర్యానికి కారణం ప్రతిరోజు పండగలా ఉంటుంది శుభకార్యాలు ఎక్కువ జరుగుతాయి ఆకస్మిక ధనలాభం వాహన సౌఖ్యం గృహయోగం పదోన్నతి ఉద్యోగంలో రాజకీయ నాయకులకు మంచి యోగం శుభాన్ని ఇస్తుంటారు శుభకరమైనటువంటి వర్తమానాలని వినవచ్చు వ్యాపారపరమైనటువంటి మంచి నెలని చెప్పచ్చు ఆనందదాయకమైనటువంటి సమయం ఆరోగ్యమైనటువంటి సమయం భయాలు అన్ని రకాల ఆందోళన భయాలని తొలగిపోతాయి బుద్ధి వచ్చేసి చక్కగా అనుకూలంగా ఉంటుంది స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనుభవపూర్వమైనటువంటి జ్ఞానం పెరుగుతుంది చాలా కాలంగా మీకు రావాల్సినటువంటి ఆ మీరు ఇవ్వవలసింది మీకు రావాల్సింది రెండు కూడా జరుగుతుంది కుటుంబ సభ్యులు ఆరోగ్యవంతంగా ఉంటారు అను అన్యోన్యంగా ఉంటారు మీరు ఎవరికైనా రుణ బాధలు ఏమైనా లోన్స్ కోసమో మీరు ఇవ్వవలసిన వాళ్ళకు అన్ని కూడా కలిసి వచ్చి మీరు ఇవ్వవలసింది తీరుస్తారు మీకు రావాల్సింది వస్తాయి వంశ ఆస్తులు రియల్ ఎస్టేట్ వారికి చాలా కలిసి వస్తుంది భూమి కొంచెం కలిసి వస్తుంది పనుల్లో కాస్త మాస ద్వితీయంలో జాప్యం కలిగిన గట్టెక్కుతారు జాతక దశలు బాగుండడంతో మరింత అనుకూలమైన ఫలితాలు పొందుతున్నారు రాజకీయ లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి వాహనం కొనడం లాంటిది ఉంటుంది డాక్టర్లు లాయర్స్ రీసెర్చ్ పోలీస్ డిపార్ట్మెంట్స్ డిఫెన్స్ వారికి చాలా యోగం సినిమా టీవీ పత్రికా రంగం వారికి ఇది చాలా యోగం ఊహించని ఒక సంఘటన జరుగుతుంది అద్భుతాలు ఈ నెల మీరు చవి చూడబోతున్నారు ఇదైతే మంచి రోజు చెప్పచ్చు విద్యార్థులకు యోగం ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి ఆహారం పట్ల ఇది కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం ఇది ఈ నెల అంతా కూడా మీకు శనివారం చాలా కలిసి వస్తుంది లక్కీ నంబర్ ఐదు అని చెప్పొచ్చు కార్యసిద్ధి కలిగించే రంగు శనివారం ఎక్కువ ప్రార్థన చేయండి నీలం బ్లూ ఎక్కువ కలిసి వస్తుంది చంద్రాష్టం మీకు ఈ నెల రెండు సారి వస్తుందండి ఈ నెల డిసెంబర్ మూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలు రాత్రి నుండి ఆరు పన్నెండు రెండు వేల ఇరవై మూడు పది గంటల ఇరవై రెండు నిమిషాలు ఉదయం వరకు రెండున్నర రోజులు చంద్రాష్టమి అదే విధంగా ఈ నెల ఇంకొకసారి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఐదు గంటల నలభై రెండు నిమిషాలు ఉదయం నుండి రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వచ్చే సంవత్సరం రెండవ తారీఖు వరకు ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు ఉదయం వరకు ఉంటుంది ఈ ఐదు రోజులు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త ప్రతి ఒక్క దాంట్లోనూ జాగ్రత్తగా ఉండాలి శని భగవానిని ప్రార్థన చేసుకోండి శని భగవానికి తైలాభిషేకం చేయండి ఇంకనూ సకల తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి విజయవస్తు